దొరికాడు. సార్ 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 సార్, ఏంటి వీడిని ఎక్కడైనా చూసారా సార్? ఏం చేశాడు వీడు? నన్ను నిలువు నా మోసం చేశాడు సార్. వీడు మోసం చేశాడా? అవును సార్. వీడు? వీడే సార్. వీడి ఫేస్ చూస్తుంటే కుంకుడుకాయ రసంలో కూల్ డ్రింక్ కలిపి తాగేదంటున్నాడు. వీడు నిన్ను మోసం చేశాడా? అవును సార్. నేను అందరినీ ఈజీగా నమ్మేస్తాను, అదే నా వీక్నెస్. నీ కళ్యాణం అయిందా? కళ్యాణం అంటే పెళ్ళే కదా సార్, అయింది సార్. అయితే మీ ఆవిడ విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి బ్రదర్. దేనికి సార్? నీ అమాయకత్వాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మీ ఆవిడ ఎవరితోనైనా జంపు జనార్దన్ ఉంటుందేమో అని నా సెవెంత్ సెన్స్ చెప్తుంది. సెవెంత్ సెన్స్? నిన్ను ఇప్పుడు నేను చెప్పుతో కొడతానో కొట్టనో నీ సెవెంత్ సెన్స్ నడవరా, ఏం చెబుతుందో చూద్దాం. సోమవారం చెప్తూ కొడతావా? నీకు అరిష్టం. నీ ఎప్ప పర్యం కాదు, నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు. మాకున్నాయి. ఏంట్రా నీకు ఉండేది? ఏమిటా చెప్పు మీద కిసిరేసా? ఒకవేళ తగిలింటే అది తప్పిపోయింది, ఇది గ్యారంటీ తగులుతుంది. చూర్రప్పా, నేనే అనుకుంటే నాకంటే దరిద్రులాగా ఉన్నాడే. రే, అవి గుళ్ళో కాజేసుకొచ్చినవిరా పాపం. వణక్కం. మన రేట్ ఎంత? గంటకి 4,000. కాస్ట్ అనిపించట్లా? అనిపిస్తే మానే. మన రాష్ట్ర ప్రభుత్వం రూపాయికి కిలో బియ్యం ఇస్తుంటే నువ్వేంటి ఇంత రేటు చెప్తున్నావు? అలా అయితే ఆ బియ్యమే తెచ్చుకొని బోన్ చెప్పో, నాతో నీకేంటి పని? 20 లక్షల కారు గంటకు 500 రూపాయలకి రెంట్కి ఇస్తున్నారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు కొంచెం రేటు తగ్గించుకుని చెప్పు. ఏ మ్యాన్, నీకు ఇష్టమైతే ఇవ్వు, అంతేగాని నాతో ఆర్గ్యుమెంట్ చేసి నన్ను ఇరిటేట్ చేయకు. నా కాన్సెప్ట్ ఏంటో ఇంటే నువ్వు ఇలా చిరాకు పడవు. ఏంటో నీ కాన్సెప్ట్? నువ్వు నా ఇంటికి వచ్చి సినిమా పాటలకు డాన్స్ చేసి నన్ను ఎంటర్టైన్ చేయాలి. ఎందుకలా? అది నా హాబీ. అలా అనే బదులు నాది ఇప్పుడు చూసే వయసే గాని చేసే వయసు కాదని చెప్పొచ్చు కదా. సరే సరే, ఎంత ఇస్తావు చెప్పు. నువ్వు చెప్పిన రేట్లో సగం. అంటే 2,000? పోవయ్యా పో, నేను రాను. ఏ ఖాళీగానే ఉన్నావు కదా, చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్టడం అనుకుని రావచ్చు కదా. అబ్బా చంపేస్తున్నావయ్యా. సరే పదా, ఆగు, వెళ్ళి తల్లో మల్లెపూలు పెట్టుకురా, పరిమళంగా ఉంటుంది. అయితే 5 రూపాయలు ఇవ్వు, తెచ్చుకుంటా. అక్కర్లేదు రా. వెల్కమ్ టు మంగపతిస్ ఓన్ హౌస్ అండ్ డ్రీమ్ హౌస్. ఏంటి ఇది, నీ సొంత ఇల్లా? యా, బ్యాంక్ లోన్ కూడా తీసుకోకుండా కట్టాను. ఇంటీరియర్ డెకరేషన్ కోసమే 50 లక్షలు ఖర్చు పెట్టాను. మరి ఇంత డబ్బున్నవాడివి, నాతో ఎందుకు అంతసేపు బేరమాడావు? ఏం చేయమంటావు చెప్పు. భగవంతుడు ఈ డబ్బుతో పాటు నాకు పేనాసి బుద్ధిని కూడా ఇచ్చాడు. సరే, ఇప్పుడేంటి మన ప్రోగ్రామ్? నేను పాట పెడతాను, నువ్వు డాన్స్ చేదు, గాని ముందు ఆ డ్రెస్ తీసేయి. ఎందుకు? అదే కురచబట్టలు వేసుకుందు గాని. కురచబట్టలా? అవును, లక్షలు లక్షలు తీసుకుంటున్న బాంబే హీరోయిన్ లో కొత్త బట్టలు వేసుకుంటున్నారు కదా, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత వేసుకురా. టచ్ సౌండ్. సింహం అంటే చిన్నోడే బేటకొచ్చాడే, చూసేస్తాడే సినిమా, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే, చూసేస్తాడే సినిమా, సింహం అంటే చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే, అక్కడేదో పట్టి ఇక్కడేదో నేనొచ్చి గంట అయింది, వెళ్తాను, డబ్బులు ఇవ్వండి. ఇస్తాను గానీ బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. ఎందుకు? మొహం అంతా జిడ్డుగా ఉంది, ఎవరైనా చూస్తే గ్లామరస్ గా లేవనుకుంటారు. ఇదిగో నీ అమౌంట్. ఇంకో 100 రూపాయలు ఇవ్వండి, ఆటోలో వెళ్తాను. ఇవాడ ఆటోలు స్ట్రైక్ అనుకుంటా, అయినా నడుచుకుంటూ వెళ్ళిపో, హెల్త్ బాగుంటుంది. ఓకే బాయ్. ఈరోజు మనకు 1,000 రూపాయలు లాభం. హలో 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 హలో, లేగు లేగు లేగు, మా వీడు వచ్చి టైం అయింది, లేగు పద. కాసేపు పడుకుంటాను. ఓ, పడుకోవడం గిడుకోవడం జాంతానే, లేగు పద. అయ్య బాబోయ్, మా వీడు వచ్చేసింది, ఇదిగో పద, ఇదిగో
ఎరగని చెల్లు ఎలు చేంజ్ లేదమ్మా. సరే నీ లోపలికి వెళ్ళి పంపిస్తాను. ఓకే సారీరా, స్టేషన్కి వద్దామంటే ఇంటికి కనిపించట్లేదు, అవి వెతుకుతూ ఇంట్లోనే ఉండిపోయాను. పర్లేదండి, నేను వచ్చేసాగా ఆటో అతనికి డబ్బులు ఇవ్వండి. నేను ఇచ్చేసేస్తాను, నువ్వు వెళ్ళు. అమ్మో, అరే పొద్దునుంచి దీనికోసం వెతుకుతున్నాను, ఎక్కడ దొరికింది ఇది? ఇక్కడ ఎక్కడో ఒక చోట దొరికింది, కానీ ఇందులో నా ఫోటో ఎప్పుడు పెట్టుకున్నారు? నువ్వు ఊరెళ్ళినప్పుడు ప్రతి క్షణం నువ్వే గుర్తొచ్చేదాని శైలు, అందుకే ఎక్కడికి వెళ్ళినా చూసుకోవచ్చని అందులో నీ ఫోటో పెట్టుకున్నాను. ఒక నిమిషం. సుబ్బారెడ్డి. ఈ సుబ్బారెడ్డి ఎవరండి? కొత్త ఫ్రెండ్, ఈ మధ్య పరిచయం అయ్యాడు, పెద్ద నసగాడు. చెప్పు సుబ్బారెడ్డి, ఎక్కడున్నావు? సుబ్బారెడ్డా, ఓ మీ ఆవిడ పక్కనుందా? సరే సరే, ఇప్పుడు నీతో నేను సినిమాకి రావడం లేదు, నేను కొంచెం బిజీగా ఉన్నాను, అది చెప్పడానికి ఫోన్ చేశాను. అదేంటి సుబ్బారెడ్డి అలా చేసావు? సరే నువ్వు ఫ్రీ అయ్యాక ఫోన్ చేయి, నేనే వచ్చి కలుస్తాను. సినిమా టికెట్లా? యా, నువ్వు ఊరి నుంచి వచ్చాక సినిమాకి వెళ్దామని ముందే టికెట్లు తీసుకొచ్చాను. నిజంగా మీలాంటి భర్త దొరకటం నా అదృష్టం అండి. నో నో శైలు, నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం. ఉండండి, కాఫీ తీసుకొస్తాను, తాగేసి వెళ్దాం. ఓకే. మనం ఏం చెప్పినా నమ్మే వెర్రి బాగుంది మనకి పెళ్ళామైతే, మనం ఏం చేసినా మేనేజ్ అయిపోద్ది. కేక్.